పచ్చిగా అడ్డంగా అవినీతి కేసులో బుక్కై అరెస్ట్ అయి చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే గాంధీ గారిని అవమానించే రీతిలో ఈరోజు ఏదైనా పవిత్రమైన కార్యక్రమము లేకపోతే పవిత్రమైన ఉద్దేశంతో ఎవరన్నా నిరాహార దీక్ష చేస్తే బాగుంటుంది దేశం బాగుండాలని కోరుకోవాలని చేయాలా లేకపోతే సమాజంలో అసమానతలు పోవాలని చేయాలి లేకపోతే పరమత సహనం ఉండాలనుకోవాలి అహింస విధానాలు బాగుండాలా ఇట్లాంటివి ఏదో ఉదాత్తమైన లక్ష్యాలతో నిరాహార దీక్ష చేస్తే బాగుంటుంది కానీ ఒక అవినీతి పరుడు అడ్డంగా బుక్ అయితే పూర్తి సాక్ష్యాధారాలతో ఆయన మీద కేసు బలంగా ఉందని కోర్టు విశ్వసించి డిమాండ్ పంపిస్తే ఆ అరెస్టు అక్రమం అని చెప్పి గాంధీ పుట్టినరోజు నిరాహార దీక్ష చేస్తామని అనేంత బరితెగింపు వాళ్ళకు ఉందంటే వాళ్ళు దేనినైనా ఎట్లా వాడుకుంటారనేది అర్థమవుతున్న ఈ శక్తులు 5-6 నెలల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళతో జత కట్టి ఎలాంటి ఇది లేకుండా నిశ్శబ్దంగా మేమంతా కలిసైనా సరే ముందు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారిని దీని చేయాలా అని ఓపెన్గా చెప్పగలిగిన బ్రోకర్లు కూడా తయారై ముందుకొస్తున్నారు ఖచ్చితంగా నిజంగా ఎవరైనా సిన్సియర్గా రాష్ట్రాన్ని గురించి ఆలోచించే వాళ్ళు అయితే వాళ్ళు ఈ వైపు దృష్టి పెట్టాల్సిందిగా మేధావులకు నేను నిజంగా విజ్ఞప్తి చేస్తున్నాను।